ప్రపంచాన్ని గడగడలాడించింది, ఇంకా గడగడలాడిస్తూనే ఉంది ఈ కరోనా మహమ్మారి వైరస్. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. దీనికి సంబంధించి ఇంకా వ్యాక్సిన్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ట్రయల్స్ మాత్రం కొనసాగుతున్నాయి. రోజుకి మన దేశంలో మాత్రమే 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, ఈ కేసుల రేషియో రోజు రోజుకి పెరగడం ఎక్కడ తగ్గట్లేదు. ఇదే నేపథ్యంలో మరణాల సంఖ్య కూడా పెరగడం. ఇక వలస కూలీల విషయం, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండట్లేదు, వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా వాళ్ళకు అనుమతి ఇవ్వడం, ప్రత్యేక బస్సులు రైళ్లు ఏర్పాటు చేయడం, వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడంలో కూడా కేంద్ర సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా ఈ కరోనా దెబ్బకు, ఈ కరోనా వైరస్ దెబ్బకు ఒక భయం అయితే వ్యాప్తి చెందింది అందరిలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే చాలా సడలింపులు, చాలా మినహాయింపులు, అంటే ఫ్లైట్లు తిరిగేస్తున్నాయి, రైళ్లు తిరగడానికి సిద్ధమైపోయాయి, లోకల్ బస్సులు తిరుగుతున్నాయి, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంటే కరోనా మహమ్మారి విజృంభణ పెరిగింది, లాక్డౌన్ సడలింపులు పెరిగాయి, అంటే పూర్వస్థితికి అయితే వచ్చేసింది, దేశం ఎలా ఉండేది అలా జరిగిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇంకా తెరుచుకోనివి, ప్రజలకు అందుబాటులోకి రానివి ఏవైనా ఉన్నాయి అంటే దేవాలయాలు. ఇప్పుడు దేవాలయాలు ఎప్పుడు తెరుస్తారు? ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నింటికీ సడలింపులు ఇచ్చేశారు, అన్నింటికీ మినహాయింపులు ఇచ్చేశారు. ఇక మిగిలినవి దేవాలయాలు, అలాగే స్కూళ్ళు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇక బార్లు, పబ్లు, రెస్టారెంట్లు, వీటికి మాత్రమే ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే దేవాలయాలకి ఎప్పుడైతే వైన్ షాపులకు అనుమతి ఇచ్చారో, దేవాలయాలకు అనుమతి ఎందుకు ఇవ్వరు? ఇంకా వైన్ షాపులు అయితే సరిగ్గా సామాజిక డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ పాటించరు, కానీ దేవాలయాలకు వెళ్ళే భక్తులు చాలా నిబద్ధతతో చాలా నియమాలు పాటిస్తారు, కాబట్టి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటిస్తారు అని చెప్పి చాలామంది ప్రశ్న రేజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆల్రెడీ 25 నుంచి దేశీయ విమానాలు స్టార్ట్ అయిపోయినాయి, 1వ తారీఖు నుంచి రైలు ప్రారంభం కాబోతున్నాయి, అదే తర్వాత 1, 2 నుంచి అంతర్రాష్ట్ర బస్సులు కూడా స్టార్ట్ అవుతాయని ప్రచారం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు దేవాలయాలకు అనుమతి ఇవ్వరు? రేపు 1 నుంచి మొత్తం దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో అయితే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఆలయాల గుడి తలుపులు తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. జూన్1వ తేదీ నుంచి అక్కడ గుడి తలుపులు తెరుచుకోవచ్చు ప్రభుత్వ ఆదేశాలు మేరకు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ నిర్ణయంతో ఒకవేళ ఒక కర్ణాటకలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా దేశంలోని అన్ని ఆలయాలు ఓపెన్ చేయడానికి కనుక కేంద్రం అనుమతిస్తే 1వ తేదీ నుంచి ఆలయాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా ఎవరైనా కనుక ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాలు కనుక తెరుచుకునేందుకు వాళ్ళ అనుమతి ఇవ్వకపోతే కనుక ఆ తలుపులు అప్పుడే తెరుచుకునే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఇలాగ కొన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఏమన్నా ప్రత్యేక నిర్ణయం తీసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలియదు. కానీ ఇంకా పూర్తిగా కేంద్రం మాత్రం 1వ తేదీ నుంచి ఆలయాలు తెరుచుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే కనుక కేంద్ర ఆదేశాల మేరకు ఆలయాలన్నీ తెరుచుకుంటాయా, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా మళ్ళీ ఆంక్షల్ని కొత్తగా తెర మీద తీసుకొస్తుందా ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.